బాగానే ఉంది సార్, ట్యాక్స్ పేయర్లకు నో రేషన్ అంట సార్. ట్యాక్స్ పేయర్లు కూడా అందరూ, ట్యాక్స్ పేయర్లు కూడా ధనవంతులు కాదు. గవర్నమెంట్ దీనిపైన కొన్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ ట్యాక్స్ పేయర్లు కూడా, చాలామంది కూడా సార్ ఈరోజు లోన్లు రావాలంటే, చిన్న చిన్న లోన్లు రావాలంటే కూడా ఏదో ట్యాక్స్ కట్టడానికి ట్యాక్స్ కడుతుంటారు. అంతో ఇంతో లక్ష రూపాయలకి, 2 లక్షల రూపాయలకి ట్యాక్స్లు కట్టేటువంటి చాలామంది కూడా ఉన్నారు. ఈ కాలరు తెచ్చుకునే, కాలరు రెంట్లకి నడుపుకునే వాళ్ళు కూడా లోన్లు కావాలంటే, 2-3 ఏళ్ళ ఐటీ చూపించాలంటే కూడా లోన్లు కట్టుకుంటారు. చిన్న చిన్న కిరాణం షాపులు పెట్టుకునే వాళ్ళు కూడా ఆ లోన్లు, ముద్రా లోన్ రావాలన్నా ట్యాక్స్ కట్టాలన్నటువంటి నేపథ్యంలో కొద్దిమంది కూడా కట్టుకుంటారు. ఇట్లా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా, వాళ్ళు న్యాయంగా ట్యాక్స్ కట్టే వాళ్ళని మీరు ఇంకా సంక్షేమ పథకాలకి దూరం పెట్టకుండా, నిజంగా వాళ్ళ ట్యాక్స్లు కడుతున్నారు, వాళ్ళ అప్పులెన్ని, వాళ్ళ లోన్లన్నీ అవి కూడా వెరిఫై చేస్తే బాగుంటుంది. ప్రభుత్వాలు కేవలం ట్యాక్స్ కడుతున్నారన్న ఒక నెపంతోటి పేదల్ని కూడా దూరం చేయాల్సిన అవసరం. అంటే అందరూ ట్యాక్స్ కట్టేటోళ్ళు పేదోళ్ళని కాదు, కానీ ఓ ఇల్లు ఉన్నంతడు, వాని మీద వానికి ఉన్నటువంటి లోన్ ఎంత, తర్వాత వాని జీతాలు ఎంత, వాళ్ళ ట్యాక్స్లు ఎంత, వాడు మిలియేది ఎంత, వాడు చదువుల కింద పెడుతున్నాడు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేవలం ట్యాక్స్ కడుతున్నాడన్న నెపంతో మీరు ఇచ్చే సంక్షేమ పత్రాలు, అంటే ట్యాక్స్ కట్టడమే తప్పవుతుంది అన్నట్టు కూడా చేస్తున్న ప్రభుత్వాలు అయితే కొంచెం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మనిషి జీతం ఎంత, ట్యాక్స్ ఎంత కడుతున్నాడు, వాని సంసారం ఏంది అని కూడా, వాని ఆర్థిక పరిస్థితులు ఏంది, అవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల మీద ఉంటుంది. కేవలం ఒక పాన్ కార్డును కన్సిడర్ చేసి దాని మీద ట్యాక్స్ కడుతున్నాడని సంక్షేమ పథకాలకి దూరం చేసినట్టయితే చాలా ఇబ్బందులు, చాలామంది ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. న్యాయంగా కట్టేవారు కూడా ట్యాక్స్లు కట్టాల్సిన, కట్టలేకుండా పోయే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ప్రభుత్వానికి రాబడి ఇస్తున్న వాళ్ళని, వాళ్ళ రాబడి తీసుకెళ్లి సంక్షేమ పథకాలు పప్పు బిల్లలా పంచడమే కాకుండా, వాళ్ళకు వస్త్రాలు కూడా, ట్యాక్స్ కట్టేవాడికి ఏదైనా బెనిఫిట్ అయితే ఉండాలి కదా, ట్యాక్స్ మీ మీద డిపెండ్ కాకుండా మీకే మళ్ళీ గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నప్పుడు వాళ్ళ పరిస్థితులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి అడిషనల్ బెనిఫిట్స్ ఏమి ఇస్తున్నారు అంటే, వాళ్ళ నుంచి రాబడే తప్ప వాళ్ళకి మళ్ళీ ఇచ్చే పరిస్థితులు లేకుండా అట్లాంటి సంక్షేమ పథకాలు అయితే అవి విమర్శల పాలైతాయి. కాబట్టి ఎందుకంటే ఈరోజు మనం చూసుకుంటున్నాం, చిన్న కిరాణం షాప్ ఉన్న వాళ్ళు కూడా లోన్ కోసమని కంపల్సరీ ట్యాక్స్ కావాలంటే ట్యాక్స్ కట్టుకుంటున్నారు. ఓ కారు తెచ్చుకొని కిరాయి పెడదామంటే కూడా, నువ్వేమైనా ట్యాక్స్ కట్టినమా, 2 ఏళ్ళ ఐటీ చూపాలంటే ట్యాక్స్లు కడుతున్నారు. అంతో ఇంతో వాళ్ళందరూ కూడా అరువులు కాదంటే కూడా చాలా ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ప్రభుత్వాలు కొన్నిట్లో అసలు, అంటే ఆ బేసిస్లో ఆలోచించి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది.